సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలలో ఆధునిక విద్యాభివృద్ధి కొరకై అత్యంత కృషి చేసిన సంస్కరణవాది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తదీబ్ అల్ అకలిక్ అను పత్రికను స్థాపించినాడు. క్రీస్తు శకం 1875లో ఆలీఘర్ ఉద్యమాన్ని స్థాపించినాడు. క్రీస్తు శకం 1875లో ముస్లింలకు ఆధునిక పాశ్చాత్య విద్యను అందించుటకు మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించినాడు. ఇదే క్రీస్తు శకం 1890లో ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయముగా మార్చబడినది. ఇంకను ఇతడు కాజీపూర్ కేంద్రముగా సైంటిఫిక్ అసోసియేషన్ మరియు యునైటెడ్ పేట్రియాటిక్ అసోసియేషన్ ప్రారంభించినాడు. ఇతడు భావ స్వాతంత్ర్యం వికసించినంతకాలం నాగరిక జీవనం అనేది ఉండజాలదు అని పేర్కొనినాడు. ముస్లిం స్త్రీలు పరదా పద్ధతిని విడనాడాలి అని కోరినాడు. భారత తిరుగుబాటుకు కారణాలు అనే గ్రంథాన్ని వ్రాసినాడు. ద కాంగ్రెస్ ఈజ్ ఇన్ రియాలిటీ ఏ సివిల్ వార్ వితౌట్ ఆర్మ్స్ అని భారత జాతీయ కాంగ్రెస్ను వ్యాఖ్యానించినాడు. ఖురాన్ వైపుకు మరలండి అని నినాదం ఇచ్చినాడు.